గైస్ నా పేరు కుమార్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను ఇన్ఫోసిస్ నుంచి మనకు ఒక బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో 2019 నుంచి 2022 ఇయర్ పాస్డ్ అవుట్స్ కూడా అయితే ఇది వర్తిస్తుంది. సో ఇందులో మనకి గ్రాడ్యుయేషన్ వచ్చి మనకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అంటున్నారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంటెక్ అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, బీఎస్సీ బీసీ బీఎస్సీ బీసీఏ బీకామ్ ఎంఎస్సీ ఎంసీఏ. సో వీటిల్లో ఏది కంప్లీట్ చేసినా మీరు 2019 to 2022 సో మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారో ఇది అప్లై చేయడానికి. సో కంప్లీట్గా దీని డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఎందులోకి వెళ్ళాలి ఏంటి అవన్నీ మీకు అయితే చూపిస్తాను. వీళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. సో వాళ్ళే మనకైతే కాంటాక్ట్ అవుతారు, ఆ ఫామ్ వాళ్ళ దగ్గర రీచ్ అయ్యాక చూసి వాళ్ళే మనని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే వాళ్ళు మనని ఎలా కాంటాక్ట్ చేస్తారో మనకైతే తెలుస్తుంది కాబట్టి. సో వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ లేట్ స్కిప్ అయితే చేయకండి. అండ్ దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకుని అయితే మీరు అప్లై చేసేయచ్చు. అండ్ దీంట్లో రెజ్యూమ్ మటుకు మీరు ఈ కంపెనీకి తగ్గట్టు రీఎడిట్ అయితే చేయండి. నేను ప్రతి వీడియోలోనూ ఇది అయితే చెప్తాను. సో మీరు దేనికైనా అప్లై చేస్తున్నారంటే దానికి తగ్గట్టు మీరు రెజ్యూమ్ని అయితే ఎడిట్ చేయండి, ఎడిట్ చేసి అయితే అప్లై చేయండి. సో అప్పుడు మీకు ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే జాబ్కి తగ్గట్టు అయితే రెజ్యూమ్ అయితే ఉండాలి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, జాబ్కి తగ్గట్టు రెజ్యూమ్ని రీఎడిట్ చేసి అప్లై చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మనది ఒక జాబ్ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పచ్చు. సో ఎక్కడైనా జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నా అవన్నీ తీసుకొచ్చి నేను ఈ వీడియోస్లోగా చేసి ఈ ఛానల్లో అయితే పబ్లిష్ చేస్తూ అయితే ఉంటాను. అండ్ నేను కోర్సెస్ ఆన్లైన్లో మనకి ఫ్రీగా, మనం 1 రూపీ కూడా పే చేయకుండా మనం ఫ్రీగా కోర్సెస్ అయితే ఎవరైతే చెప్తారో విత్ సర్టిఫికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఉంటుందో లైక్ అమెజాన్ ఇవన్నీ. సో వాటి గురించి కూడా నేనైతే డెడికేటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు మనీ ఎర్నింగ్ మీద, జెన్యున్గా మనీ ఎర్నింగ్ మీద కూడా అయితే నేను డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో కొన్ని మనీ ఎర్నింగ్ షార్ట్ వీడియోస్ అయితే మీకైతే పబ్లిష్ చేస్తూ ఉంటాను. సో ఈ కేటగిరీ మొత్తం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వెళ్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూశారనుకోండి service.infosys.apps.com అని అయితే ఉంది. డైరెక్ట్గా ఇన్ఫోసిస్ వాళ్ళ వెబ్సైట్లో సర్వే పేజ్లోకి అయితే వెళ్ళింది. సో అసలు వీళ్ళు ఈ సర్వే ఏంటి, ఏమేమి కలెక్ట్ చేస్తారు, డేటా అవన్నీ అయితే కింద ఇక్కడైతే మెన్షన్ చేశారు. పర్సనల్ డేటా ఎలిమెంట్స్ కలెక్టెడ్, మీ పర్సనల్ డేటా ఏమేమి కలెక్ట్ చేస్తారంటే క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో వాళ్ళ నేమ్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు లాస్ట్గా చదివిన కాలేజీలో ఉంటుంది కదా, సో దాని రోల్ నెంబర్, వాళ్ళ ఫోటో, వాళ్ళ రెజ్యూమ్, అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చి ఈ 10th నేమ్ ఆఫ్ ది బోర్డు, సిజిపిఏ ఎంత, స్కూల్ నేమ్ ఏంటి, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ స్టేట్ ఏ కంట్రీ, 12th అయితే 12th సిజిపిఏ, ఏ బోర్డు, ఏ స్కూలు, ఏ ఇయర్ పాసింగ్, ఏ స్టేట్ ఏ కంట్రీ. అదే డిప్లొమా అయితే అప్లికబుల్, మీరు డిప్లొమా చేసుంటే కనుక సేమ్ సిజిబిఏ, స్పెషలైజేషన్, బ్రాంచ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, యూనివర్సిటీ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఏ స్టేట్ ఏ కంట్రీ. గ్రాడ్యుయేషన్ అయితే సిజిపిఏ, స్పెషలైజేషన్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, యూనివర్సిటీ నేమ్ ఏంటి, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ స్టేట్ ఏ కంట్రీ. ఇంకా ఫైనల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే సిజిపిఏ ఎంత, స్పెషలైజేషన్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, యూనివర్సిటీ నేమ్ ఏంటి, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ స్టేట్ ఏ కంట్రీ. సో ఇవి వీళ్ళు తీసుకునేది. సో వీళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మన ఫేషియల్ ఇమేజెస్ అనేది క్యాప్చర్ చేస్తారంట ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు. ఈ ఫేషియల్ ఇమేజెస్ వాళ్ళకి ఏంటంటే అసెస్మెంట్లో మన ఫేస్ డిటెక్ట్ చేయడానికైతే ఈ ఏఐ ద్వారంగా మిషన్ లెర్నింగ్ బేస్డ్ మీద మన ఫేషియల్ అనాలిసిస్ అయితే ఉంటుందంట. మనమే రాస్తున్నామా లేదా అని వాళ్ళైతే చూడడానికైతే ఇదైతే యూజ్ అవుతుందంట. పర్పస్ ఆఫ్ ప్రాసెసింగ్ యువర్ పర్సనల్ డేటా విల్ బీ యూజ్డ్, అసలు మన పర్సనల్ డేటా దేనికి యూజ్ అవుతుందంటే రిక్రూట్మెంట్కి, సెలెక్షన్కి కానీ ఇంకా అసోసియేట్ ప్రాసెస్ దేనికైనా ఉన్నా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పా కదా ఈ ఫేషియల్ రికగ్నైజ్ చేస్తారని. సో దానికి కన్ఫర్మేషన్ కోసం, ఇంటర్వ్యూకి, రిమైండర్కి, ఫీడ్బ్యాక్ కలెక్షన్కి ఈ డేటా అయితే యూజ్ అవుతుందన్నారు. ఇంక ఈ ఫేషియల్ ఇమేజెస్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో యూజ్ అవుతుందంట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్
ఉద్యోగాల అర్థమ్స్ ఇవన్నీ ప్రతి స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మనవా కాదా అని చెప్పి ఫ్రాడ్స్ జరగకుండా చెక్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తారంట. ఇంకా వేరియస్ ఎంప్లాయర్ రిలేటెడ్ యాక్టివిటీస్కి లేదా సెలెక్ట్ అయితే ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి వాటికైతే ఈ డేటా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మేనేజ్మెంట్కి కూడా వీళ్ళు యూజ్ అవుతుంది అంటున్నారు. ఆథరైజ్డ్ యూజర్స్కి వీళ్ళు అప్డేట్ చేయడానికి స్టేటస్ ఇవ్వడానికి అయితే ఈ డేటాని యూజ్ చేస్తారంట. అంటే ఈ పర్సన్ ఇక్కడ దాకా ఎంటర్ అయ్యాడు, ఈ ఇంటర్వ్యూ రౌండ్ ఇక్కడ దాకా చేశాడు, లేదా ఈ పర్సన్ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేదని వాళ్ళ అథారిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పడానికి అయితే యూజ్ చేస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి కూడా అయితే ఈ డేటా యూజ్ అవుతుందంట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీరు ప్రీవియస్గా ఏదైనా కంపెనీస్లో వర్క్ చేశారంటే ఆ కంపెనీస్తో మాట్లాడడానికి వాటికి డేటా యూజ్ చేస్తారు. ఇంకా అది కాక మనకి ఏదైనా కంప్లైంట్స్ ఉందా, ఏమైనా లేబర్ కానీ అదర్ రిలవెంట్ లాస్లో మనం ఏదైనా లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఏంటి అవన్నీ చెక్ చేయడానికి కూడా ఈ డేటా అయితే యూజ్ చేస్తారు. ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అనేది పర్సనల్ డేటా మొత్తం వీళ్ళ ఆఫీసెస్ గ్లోబల్గా లొకేట్ అయిన సర్వర్స్లోనే అయితే ఉంటుంది, సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదని అయితే చెప్తున్నారు. ఇంకా మన రేట్స్ ఇవన్నీ అయితే చెప్పారు. సో ఇప్పుడు మీరు దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఐఎగ్రీ అని అయితే క్లిక్ చేసి యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు యాక్సెప్ట్ క్లిక్ చేయగానే మీరు వేరే పేజ్కి అయితే రీలొకేట్ అయిపోతారు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇన్ఫోసిస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని అయితే ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ హోసర్ రోడ్ బెంగళూరు అని అయితే ఉంది. ఇక్కడ కింద చూసారంటే అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని అయితే ఉంది. సో ఇందులో మనకి డేటా వచ్చి వీళ్ళు మొత్తం 92 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నేను అన్నీ అయితే చూపించలేను, కంప్లీట్ 92 క్వశ్చన్స్. సో సింపుల్గా చెప్తాను. సో మీ పేరు, మీ జెండర్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ లాస్ట్ నేమ్, ఇలా ఫస్ట్ నేమ్, ఇంకా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమంటారు, మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయమంటారు, సీవీ ఉంటే సీవీ కూడా అప్లోడ్ చేయొచ్చు, మీ కాంటాక్ట్ నెంబరు, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్ ఇండియానా ఏంటి, పాస్పోర్ట్ ఉందా లేదా, ఏ అడ్రస్లో ఉంటున్నారు, అడ్రస్ లైన్ టు ఆప్షనల్ ఏంటి, పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్, స్టేటు, కంట్రీ, సిటీ, ఇలా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన దాని గురించి, ఏదైనా సర్టిఫికెట్స్ ఉంటే సర్టిఫికెట్స్ గురించి, సో ఇలా వీటి గురించి అయితే ఈ 92 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ సబ్మిట్ చేసి, ఇవన్నీ టిక్ చేసి మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీ అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. వన్స్ మీ అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మీకు అప్లికేషన్ అంతా చూసి అంతా బాగానే ఉంది, ఓకే మీరు ఎలిజిబుల్, మీరు దీనికైతే కరెక్ట్, ఈ జాబ్ రోల్ కానీ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు వెంటనే మిమ్మల్ని అప్లై చేయడానికి అయితే ఓకే చేస్తారు. మీ దగ్గరికి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇలా ఇంటర్వ్యూ ఉంది ఈ డేట్న ఈ టైంకి అని చెప్పి వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ డీటెయిల్స్ మీకైతే చెప్పి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వమంటారు. సో కంప్లీట్గా ఇంకా ఫర్దర్గా అయితే ఇది అప్లై చేశాకైతే మీరు సెలెక్ట్ అయితే మీ రెజ్యూమ్ ఇదంతా రూల్కి తగ్గట్టు ఉంటే మీకైతే జరుగుతుంది. సో ఇదిగా ఇన్ఫోసిస్లో నుంచి మీరు ఎలా అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ బల్క్ హైరింగ్ ఇది. సో మీకు క్లియర్ కట్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.